అవకూడదు కదా ఓయ్ బ్రహ్మదేవుడా ఓయ్ బ్రహ్మదేవుడా నీ ముచ్చటితో పెట్టుకోయ్యా పెద్దలు తీన డ్రామా వరకు తిట్టే తిరుపతి ఈ మూట మిత్రుడు భవానీ శంకరుడు ఎందు చేతనో ఇక్కడ రాకున్నాడు కారణం ఏమయ్యిందో కాని వేల కూడా భవానీ వచ్చేవాడి విక్రమ ఆలోచించున్నావు ఏమీ లేదు విక్రమ నేను నీవు ఏవేనుకు రాకపోగా ఏదైనా గ్రామాంతరం పోతున్నాను चिंतामणि संगीत సాహిత్యంలో సరస్వతి కానీ దాని విద్యా గర్వమునకు మాత్రం మేలుదయ్య చదువు రానేదల సార్వభౌముడను గుమ్మము తొక్కలేదు కంతుడను కన్నెత్తి చూడదు అదే చదువు ఎక్కడగల సన్యాసినను గౌరవించు దాని పరీక్ష కాగిందని దైవముగా పూజించునక మిత్రమా అట్లైనది గర్వము కాదయ్య మరి మంచి సుగమనే చెప్పవచ్చు ఈ విషయం మొదట్లో నాకు ఎందుకు చెప్పినాడు వేసల పట్ల ఇవి విపరీత గుణములను మొదట్లో నేను దీన్ని నమ్మలేదే మిత్రమా वृक्षाग्रवासी नच पक्ष
జలంధరిత్రి నాగటః న మేఘః కుండాకా మేఘము కాదు. ఇప్పటికేమైనా అర్థమైంది? దీని అర్థం ఏమిటో చెప్పబోయా మిత్రమా? టెంకాయ అన్నమాట. దీని అర్థం టెంకాయ. ఏది కొబ్బరికాయ నాలుగేదా? ఈ టెంకాయ నా కొరకాయ బదులు చేసింది. చూడు మిత్రమా, నేను ఇప్పుడే వెళ్ళి ఈ ముక్క దాని చిన్న వేసి వచ్చాను. నేను వచ్చేదాకా నీకు ఇచ్చాను. దీని అర్థం అంతే టెంకాయ కొబ్బరికాయ పొరపాటున వంకాయ పంప ముడుతుంది. సాయం సమయం అంత సమోదకరముగా Thank you.
వన్ని కట్ట దాన్ని బయటకు తీసుకుంటా నేను ఈ ద్రోహం పోయి తండ్రి మీరు కాకుండా ఇందులో కనీదా బాగుంటుందని కూరు ముడిచిన అంకెట్లని కట్టెలు అమ్మవలసి వచ్చాను. సరే మరి అమ్మ
అమ్మీ నీ ముస్తాబు తేలిందంటే బాబు గారు ఎప్పుడు వస్తురా అని అన్నం కూడా తినకుండా ఆయత్తమైంది. వారు వచ్చేది మొదలు సిగ్గు ముందుకు వరకు మెరగకు అన్నట్టు నూనె తాగితివే అమ్మా అలసం చేయొచ్చిన మా ఇంట పుట్టగల సంది కాదు మణిపూస మణిపూస చూడు చింతామణి పైపై మాటలతో పప్పుడు కదూ చిన్నగా వచ్చి పెట్టి మీద ఏమో తప్పకి సర్పము సంపేగ పువ్వు శివుడు రాహు ఈ రూపంలో చిత్రీకరించబడి ఉన్నవి అవి ఆ పెట్టిలోని వస్తువుతో కావలిగా ఉంచబడినవి. మీరుని ఆధారణ చేసుకుని ఆ పెట్టిలోని దొరికితే మనం చెప్పగలిగినదా ఆ వస్తువుని ఆ పనిని కొన్ని బహుమానంతో ఇష్టపడి అబ్బా ఎంత కూడా సమస్యను కల్పించినారు ఈ యత్నమంతయు నన్ను ఓడగించటకే కావయ్యూ. లేదులే మీకు బహుమానం వస్తుంది. సరే కానీ మొదటిది సర్పం సర్పం దేనికి హరింపగలదు మారుతుంది మారుతుంది దేని కొరకు వచ్చును పరిమళము కొరకు వచ్చును మరి అట్టి పరిమళము దేని ఎందుకును పుష్పాదులు ఎందు కావున పెట్టులోని వస్తువు పుష్పాదుల్లోంది కావలేదు. ఇక రెండవది సంపేగ పువ్వు సంపేగ పువ్వు దేని హరి అమ్మా ఇష్టమైన పుష్పములు అరవిందము అశోకము జూతము నీలోత్పలము నవమల్లిక కావున పెట్టేలోని వస్తువు ఇంట్లో ఒకటే ఉండవలేదు. ఇక నాలుగవది రాబు ఆలోచించుకున్నారా ఈ గోళం ఇక నాలుగవది రాహు 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 ఎవరి శత్రువు సూర్యునకు సూర్యునకు ఇష్టమైన పుష్పము కమలము అమ్మా అమ్మా వట్టి కమలము పై బహుమానం కోరవచ్చును కోరటకేమి కానీ తీరిక మీకు నా పట్ల ఎట్టి సందేహం అవసరం లేదు. అటున్న సూర్పు ఇటు పొడిచిన నేను ఆడి తప్పుకోవాలి కాదు మరి ఇంకా సందేహం మరి ఏమీమో లేదు నాకు ఎప్పటి నుండి ఒక శాస్త్రము అభ్యసింపవాలని కోరిక అది మరి ఏమీనూ కాదు కామశాస్త్రం తేలిపోయింది చూసారా అందరికీ అన్నారు కోరుటకేమి కానీ తీరటి అప్పుడే కాదా నేను కొంచెం ఆలోచించుకోవచ్చు. అలాగే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించి సెలవు ఇవ్వండి. తమలపాకులు పెట్టారు తమలపాకులకి ఏమి కానీ ఇంత చాలా ఒప్పుగా ఉన్నాను ఈ కోమడి మేడం ఉంది ఇంకా నేను ఎప్పుడు చాలా అలాగైనా మా తోటలోకి వెళ్ళండి చాలా చల్లగా ఉంటుంది. ఆడి దాని ఇన్నేళ్ళు ఖర్చు పడతారు కదా నీళ్ళు ఆడియో సిస్టమ్ ఏర్పాటు చేయబడతారు ఆడుకుంది ఆడియో కానీ ఆడియో బట్టలు ఆడియో Oh
ఇంకా నువ్వు వ్యాపార చింతయ్యా అది ఎప్పుడో పోయినది నిరీక్షిస్తుంటా నా కోసం నిరీక్షిస్తుంటా తప్పకుండా